నమస్తే, వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైఎస్ఆర్ ఆసరా రెండవ విడతలో జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో చిరునవ్వులు చూడాలనే దిశగా ఆయన పాలన సాగుతోందని అన్నారు. మేము పిలవగానే ఇక్కడికి ఇచ్చేసి బాలభవన్ విద్యార్థులు ఇంత చక్క ఒకసారి ఈ వేదిక ఆధారంగా చెప్పాలనుకుంటున్నాను. రెండు, దేవుడికి భక్తుడికి మధ్య పూజారి ఉండాలి. ఎందుకంటే దేవుడిచ్చే వరాలు పూజారికి అందాలి అంటే కంపల్సరిగా అతను పూజ చెయ్యాలి. ఆయన ఇచ్చే వరాలన్నీ మనకు అందాలి అంటే మన నాయకులు ఎన్నిక రోజు నాకు ఓటు వేయడానికి మీరు వస్తున్నారు, ఆ ఓటు ఇచ్చే రోజుకి మీ ఎంత బాకీ ఉంటే అంత బాకీని నాలుగు విడతలుగా మీ అందరికీ చెల్లిస్తానని చెప్పారు. ఇవాళ అదేదో చెప్పిన మాటగా ఉందో, ఇవాళ చిబురుపల్లి మండలంలో సుమారు 12.5 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు అకౌంట్ లో చేర్చవేశారు. ఇవాళ అదే కాదు, సున్నా వడ్డీ తీసుకుంటే సుమారుగా 1.7 కోటి రూపాయల్ని ఇవాళ ఏదైతే మీ అందరికి చెప్పారో, మీ అందరూ తీసుకున్న అప్పుకి నేనే వడ్డీ కడతాను వీళ్ళందరికీ కూడా చెప్పారు. అయితే ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? ఇందాకనే నా ముందు ఒక సోదరి చెప్పారు మహిళా సాధికారత గురించి, మహిళలు ఏం చేయగలరు అని చెప్పి చెప్పారు. ఇవాళ జనాభాలో తీసుకుంటే సగభాగం మహిళలు ఉన్నారు. ఇవాళ సగభాగమే కాదు, ఇవాళ ఈ మండలానికి తీసుకుంటే ఇవాళ ప్రార్థించి వస్తున్న మహిళ ఎంపీపీ గారి మహిళ, ఇవాళ జడ్పీటీసీ గారి మహిళ, వైఎస్ ఎంపీపీ గారి మహిళ మండలాన్ని ఇవాళ అంతే మహిళా సాధికారతను చెప్పారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఈ రాష్ట్రం పచ్చని ఇంటిలో పెట్టెను గొడవా, ప్రభుత్వమే వ్యాపారిగా మారి ఇచ్చిన హామీలన్నీ మరచి గుణము కట్టమని ప్రజలను వేధిస్తుంటే ఎన్నికల రోజు నాకు ఓటు వేయడానికి మీరు వస్తున్నారు, ఆ ఓటు వచ్చే రోజుకి మీ ఎంత బాకీ ఉంటే అంత బాకీని నాలుగు విడతలుగా మీ అందరికీ చెల్లిస్తానని చెప్పారు. ఇవాళ అదేదో చెప్పిన మాటగా ఉందో, ఇవాళ చిబురుపల్లి మండలంలో సుమారు 12.5 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు అకౌంట్ లో చేర్చవేశారు. ఇవాళ అదే కాదు, సున్నా వడ్డీ తీసుకుంటే సుమారుగా 1.7 కోటి రూపాయల్ని ఇవాళ ఏదైతే మీ అందరికీ చెప్పారో, మీ అందరూ తీసుకున్న అప్పుకి నేనే వడ్డీ కడతాను వీళ్ళందరికీ కూడా చెప్పారు. అయితే ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? ఇందాకనే నా ముందు ఒక సోదరి చెప్పారు మహిళా సాధికారత గురించి, మహిళలు ఏం చేయగలరు అని చెప్పి చెప్పారు. ఇవాళ జనాభాలో తీసుకుంటే సగభాగం మహిళలు ఉన్నారు. ఇవాళ సగభాగమే కాదు, ఇవాళ ఈ మండలానికి తీసుకుంటే ఇవాళ ప్రార్థించి వస్తున్న మహిళ ఎంపీపీ గారి మహిళ, ఇవాళ జడ్పీటీసీ గారి మహిళ, వైఎస్ ఎంపీపీ గారి మహిళ వస్తున్న ఈ మండలాన్ని ఇవాళ అంతే మహిళా సాధికారతను చెప్పారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఈ రాష్ట్రం మంచి కార్యక్రమాలు జిల్లా పరిషత్ చైర్మన్
గారు పార్లమెంట్ సభ్యులు బెల్లం చంద్రశేఖర్ గారు జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు మొత్తం అత్యంత మహానందులు గౌరవనీయుల శ్రీ సురేష్ గారు మండల తహసీల్దార్ చీపురుపల్లి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవనీయులు శ్రీ కుమారి లాస సూర్యలక్ష్మి గారు మండల విక్రమ్ కరెంట్ లేదు Thank you.